న్యాయ వ్యవస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠం నేర్చుకున్నారా? ఆయన ఏం నేర్చుకోడు, ఎందుకంటే బేసిక్ గా ఒకటి ఏంటంటే, లేదంటే గుణపాఠం ఏమైనా నేర్పిందా? జగన్ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఒక రూట్ లో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనల్ని కూడా ఏదని చెప్పామంటే ఏడుపులు ఉంటాయి, కానీ అక్కడ బేసిక్ గా తన తన యాంగిల్లో చూసుకుంటే తనని మానసికంగా చంపేశారు. మామూలుగా కాదు, మానసికంగా చంపేశారు. 16 నెలలు జైల్లో పెట్టారు. చిదంబరం ఉన్నాడు జైల్లో అన్నేళ్ళు. ఇప్పుడు చిదంబరం మీద ఆరోపణల కేసు ఎంత, ఇతని కేసు ఎంత, ఆరోపణల లెక్క 2G's కుంభకోణంలో కేసు డబ్బులు ఎంత, ఈయన కేసు ఎంత, ఇంకోటి ఏంటి అక్కడ ఇవన్నీ కూడా. ఇప్పుడు మొన్న కోర్టు చెప్పినటువంటి పాయింటే ఉంది, ఏది నిర్ణయాలు తీసుకునేటువంటి దాంట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి. మరి జగన్కి వర్తించాలి కదా, అంటే డబ్బులు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టినోడు నేను లంచమని చెప్పలా. ఆ పెట్టుబడికి పెట్టినటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయట్లేదా? చేస్తున్నారు. వాళ్ళు పెట్టుబడిని లంచంగా కేసు రిజిస్టర్ చేశారు. అధికారి కరెక్ట్ అంట, క్యాబినెట్ కరెక్ట్ అంట, పెట్టుబడి పెట్టినోడు నేరస్తుడంట, పెట్టుబడి తీసుకున్నోడు నేరస్తుడంట. ఎలా? అలాంటి దాని మీద ముందు తేల్చి తర్వాత జైలు పెడితే తప్పలే. అలా కాకుండా ముందు జైల్లో పడేసేయండి 16 నెలల పాటు ఎవరో ఒకళ్ళు రాసిన లెటర్ ఆధారంగా. ఏ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అక్కడ దాంట్లో? కావాలని జరిగినటువంటిది. ఆనాడు సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చాడు కాబట్టి ఆ విధంగా తనను ఒక దొంగని దుర్మార్గుడిని చేసి చూపించడానికి ప్రయత్నం జరిగింది. అందులో నుంచి పుట్టుకొచ్చినటువంటి కసి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపం. ఇప్పటిదాకా ఎందుకు శిక్ష ఇలా? మరి తప్పు అన్నీ నీకు ఎక్కడో పాకిస్తాన్ నుంచి కాగితాలు తెచ్చుకోనక్కర్లేదే, అప్పుడే ఛార్జ్షీట్లు వేసేశారు కదా. ఎందుకు అదే న్యాయ వ్యవస్థ? మరి శీఘ్రమైన దర్యాప్తు 7 లోపు జరపాలని ఇప్పుడు అంది కదా, అప్పుడే చేసి పడేయచ్చు కదా. ఈ మాట ఎన్నాళ్ళ క్రితం వచ్చింది పాయింట్, చేసేయచ్చు కదా. ఎందుకు అవ్వలేదు అంటే వ్యవస్థీకృత లోపం. దానికి వ్యక్తులు బలవుతున్నారు. ఆ కసి ఇంకెంతకు మించి తనని ఎవరు నాశనం చేస్తారు? ఇప్పుడు నేరస్తుడు, దుర్మార్గుడు, నీచుడు, అహంకారి ఇవన్నీ అప్పుడైపోయినాయి కదా. ఇంకా అంతకంటే కొత్తగా తిట్టేది ఇట్లే ఉన్నాయి. అంటే విసిగి విరక్తి చెంది ఉన్నారు అనుకోవాలి. ఇంకా దాంట్లో నుంచి వచ్చేది ఇవన్నీ, దానికి తోడు ఇవన్నీ కావాలని. ఇప్పుడు గతంలో ఎన్నికల కమిషనర్లో చూసాం మనం 15-20 ఏళ్ళ నుంచి, నేనే 26 ఏళ్ళ నుంచి చూస్తున్నా ఎన్నికల కమిషనర్లు గొడవ పడ్డాయి ఉన్నాయి. ఎట్లాంటిది? డబ్బులు పట్టుకెళ్తాను చోట పట్టుకున్నారా నేను, లేకపోతే కనుక బ్యానర్ల గురించినో హోర్డింగ్ల గురించినో ఇట్లాంటి ఇష్యూస్ సెషన్ టైంలో వచ్చాయి. బట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు గొడవ పట్టడం అనేది ఇదే చూస్తున్నాం. ఇంకోటి పోనీ ఈయన చాలా జెన్యున్గా సెషన్ లాగా చేస్తున్నాడు అనుకుంటే 2018 ఎన్నికలు జరిపి ఉండాలి, అప్పుడు ఆ ప్రభుత్వంతో కొట్లాడి ఉండాలి. 2016 నుంచి 2019 మధ్యలో మున్సిపల్ ఎన్నికలు పెట్టించి ఉండాలి, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టించి ఉండాలి, లేకపోతే ఎందుకు పెట్టట్లేదని కోర్టుకు వెళ్ళి ఉండాలి, లేదా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ఉండాలి, లేదా కేంద్ర హోంశాఖ లెటర్ రాసి ఉండాలి. మమ్మ నేను ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళు నిర్వహించట్లేదు, మీరు నా పర్మిషన్ ఇండి, మీరు సెక్యూరిటీ పంపించండి, నేను ఇలా సంగతి తెలిసి ఎన్నికలు పెడతాను. ఏమన్నా జరిగినాయా? 2016లో ఆయన ఛార్జ్ తీసుకున్నారు, 2019. 2019 తర్వాతనైనా ఎవరు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని పెట్టుకుంది ఎన్నికలు? ఈయన ఇనిషియేటివా? కాదే. ఇంకప్పుడు ఏ ప్రాతిపదికని జెన్యున్ అవుతాడు ఆయన? ఇప్పుడు జెన్యునిటీ గురించి నీతులు చెప్తూ ఉంటాడు. అవి విరక్త పుట్టదా మనిషికి? తను అహంభావంతో ప్రవర్తిస్తున్నాడు, అహంతో ప్రవర్తిస్తున్నాడు. అహం ఎందుకు వస్తుంది? కావాలని కొడుతున్నారు, ఒకటే గుద్దుతున్నారు, మామూలుగా లేదు. ఇదివరకేమో రాజకీయ పలుకుబడితో కొట్టారు, అప్పుడు తమ చేతిలో ఉన్న పవర్తో కొట్టారు, ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతున్నారు. ఏమున్నదే? ఇప్పుడు చంద్రబాబు గారు ఒకసారేమో ఒక ఊళ్ళో 15 నడుపుతారు, ఒక ఊళ్ళో రిపబ్లిక్ డే నడుపుతారు, ఇంకో ఊళ్ళో ఇంకొక సభ పెడతారు. ఏది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, ఒక రిపబ్లిక్ డే పెరేడు ఇవన్నీ కూడా. ఎందుకు? అన్ని ప్రాంతాలు సమానంతో చూస్తున్నానని చెప్పడం. అలాంటిది ఆయనకి ఏమైనా చేయొచ్చు. ఈయన వచ్చేటప్పటికి నేను వైజాగ్లో నుంచి నువ్వు గెస్ట్ హౌస్ కూడా కట్టడానికి వెళ్ళేదా. ఇంకొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఇందులో చంద్రబాబు మొన్న కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం, ఇది బాబు గారి టైంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళ టైం మన
ఇది తూర్పు గోదావరి జిల్లాలో పల్లె ప్రాంతాలకు తీసుకొచ్చి పట్టణంలో కలిపితే తప్పు, మరి ఇక్కడేమో ఒప్పు, కోర్టు దాంట్లో తీసుకోడు. ఈ పవర్లు ఉన్నాయి కాబట్టి, అంటే పవర్ని ఉండటం అనేది మరి ప్రభుత్వానికి అప్పుడు పవర్ ఉంటుంది ఇప్పుడు ఉండదా, లేదా ఒకళ్ళు పవర్లో ఉంటేనే పవర్ ఉంటుంది ఇంకోళ్ళు ఉన్నప్పుడు ఉండదా? ఇవి చర్చ జరగనీయకుండా మీడియా ఏం చేస్తుంది? మీడియా కానీ మేధావులు కానీ, ఈ మీడియా ప్రొజెక్షన్ ఇతను దుర్మార్గుడు అనే ప్రొజెక్షను, మేధావులు కూడా అదే ప్రొజెక్షన్. ఇప్పుడు అతను గొడవ పడుతున్నాయి చూస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎందుకు జరగలేదు అన్నటువంటి పాయింట్ చూడట్ల, ఇంతకుముందు ఆ సిస్టమ్స్ ఎందుకు కొలాప్స్ అయిపోయినాయనే చూడట్ల. ఇప్పుడు అదే కోణంలో తీసుకెళ్తూ ఉండటం మూలంగా అతనిలో ఇంకా 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 కొడతా ఉన్నారు. దాని మూలంగా వచ్చిన అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు తిడతాం, కులాల పేరుతో తిట్టడం తప్పు, లేకపోతే ఈ ఎస్సీసీని తప్పు, ఈ జరుగుతున్న చర్యలలో ఎవరి తప్పు? ఇవన్నీ ఒకటేంటంటే పదే పదే ఇదివరకు తనను దొంగ దోపిడీదారని చూపించాలను, ఇప్పుడు అహంభావి అని ప్రొజెక్షన్ చేయాలనుకుంటున్నారు. అతను కూడా ఆనాడు దొంగ అన్న పట్టించుకోలేదు, ఇప్పుడు ఇదే అన్న పట్టించుకోవట్లేదు. జనంలోకి పోతున్నాం, జనం చూసుకుంటారు అనే కోణంలో ఉన్నారు. విరక్తి కలిగి జగన్ జనం ఓటు నెగిటివ్గా ఇచ్చాము, లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు ఏంటి వ్యవస్థల గురించి ఇదే కదా గొడవలు పడినప్పుడు, న్యాయస్థానాలు వ్యక్తుల కోసం తీర్పులు ఇవ్వకూడదని మాట్లాడాడు కదా ఆయన, అప్పుడు హీరో అయ్యాడు ఆయన, తర్వాత జీరో అయ్యాడు. అట్లా ఈయన కూడా జీరో అవుతాడేమో, ఈయన దగ్గర నుంచి మళ్ళీ ఇంకో చంద్రబాబు ఏమైనా పుడతాడేమో చూడాలి. ఫైనల్గా ఇద్దరూ కలిపి 3,60,000 మందికి అన్యాయం చేశారా, లేదంటే హడావిడిగా ఎన్నికలు పెట్టేసి ప్రభుత్వం వద్దంటున్నా సరే ఎన్నికల సంఘం వీళ్ళకి అన్యాయం చేసిందా, లేదు అంటే మాకు ఇంకో నెల సమయం ఇవ్వండి ఓటర్ల జాబితా మేము ఇంకా పూర్తిగా రెడీ చేయలేదు అని చెప్పి పోరాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యి ఈ 3,60,000 మందికి అన్యాయం చేసింది? రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసినా కూడా నువ్వు అహంకారంతో ప్రవర్తిస్తున్నావు అని తెలిసేసేది కోర్టు, అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 3,60,000 మంది మా ఓట్ల సంగతి ఏంటని అడిగితే ఏమన్నా కోర్టు స్పందించిందా? ఇప్పుడు నిమ్మగడ్డ గారు పిటిషన్ వేస్తే చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా, అప్పుడు కోర్టు స్పందిస్తుందేమో. అంటే ఒక్క ఓటు కోసం స్పందిస్తుందా, లేదంటే 3,60,000 ఓట్ల కోసం స్పందిస్తుందా? అంతే కదా, అదే చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అంటే మొత్తం మీద వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునే హక్కుని ఆర్టికల్ 326 ప్రకారం కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా దానికి నేను అనేది అదే రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లో అనేది రాజ్యాంగ విరుద్ధమైన తప్పులు జరుగుతుంటే యాక్షన్ తీసుకోవాలి. అదే వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎవరికి లేదు. ఆయన ఎవరో మొన్న మధ్యన జడ్జి గారు తోటి జడ్జీల మీద కేసులు పెట్టడం, లేకపోతే చిత్ర విచిత్రమైనటువంటి ఆర్డర్లు వేశాడు. ఇప్పుడు నిన్న ఇంకో జడ్జి గారు ఇచ్చారు, లైంగిక వేధింపులు అంటే శరీరం శరీరం తాకాలి, పై పైన తాకితే కాదని, వస్త్రాలు బట్టలు మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు జడ్జి ఏంటి? ఏంటది చాలా విచిత్రంగా. రెండవది మొన్న మధ్యన ఆయన ఒక జడ్జి గారిని అరెస్ట్ చేశారు, గుర్తుంది కదా తమిళనాడులో జడ్జి గారిని అరెస్ట్ చేశారు చిత్ర విచిత్రమైన ప్రవర్తనలు అనేటువంటి. అట్లాంటి వాళ్ళు రాజ్యాంగబద్ధ బాధ్యతలు ఉన్నారు, ఎవరిని అడగాల? మన ఆయన కొలీజియం వ్యవస్థనే తప్పు పెట్టారు మరి. తప్పు పెట్టారు, ఎవరిని అడగాలి ఇక్కడ? అంటే ఇక్కడ ఒక క్రాస్ చెకింగ్ అది కూడా ఉండాలి. ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిధి దాటి ప్రవర్తిస్తే, లేదంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తే యాక్షన్ అనేది ఉండాలా? లేకపోతే ప్రమాదకరం అవుతుంది, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా కొత్త చర్చకి రావాలి.